నందినేళ్ళ పరిపాలన బాగానే ఉందన్న. అమ్మఒడి పథకం కానీ ఆటో వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి మహిళా మండలం కానీ రేపు రాబోయే ఏసీఐ కానీ అన్నీ చేస్తారనే నమ్మకం ఉంది. తండ్రి కంటే మించి పరిపాలన బాగానే ఉంది, మాకు ఆ నమ్మకం ఉంది చేస్తారు అని ఆశ కూడా ఉంది. అమ్మఒడికి స్పందన బాగుందండి. నేను అమ్మఒడి ప్రతి ఒక్కరికి అందిని, ఇద్దరిద్దరు ఆడపిల్లలు ఉండవాళ్ళకి కానీ మగపిల్లలు ఉండవాళ్ళకి కానీ ఇద్దరికి ఉపయోగపడింది. ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంకా మెరుగ్గా బాగుంటుందని ఆశ, మాకు లేబర్కి చాలా ఉపయోగపడే ఆశ మాకు బాగుంటుందని మా కోరిక. ఇప్పుడు పెట్టే భోజనం కానీ అన్నీ ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి చూడటం కానీ దానికి అన్నిటికీ బాగుంది. ఆయన చేసే ప్రతి పథకం మాకు ఉపయోగపడుతుంది, మాకు అతి సంతోషం. మెయిన్ అది రాజధానులు బలిసిన వాళ్ళకే కానీ మాకు కాదు, అది మాకు అదన్నా అనవసరం. బాగా ఆయన చేసే ప్రతి పథకం లేబర్కు అందుతుంది, లేబర్కు ఉపయోగపడుతుంది, మాకు అదే చాలు. ఆ ప్రభుత్వ పరిపాలనకి ఈ ప్రభుత్వ పరిపాలనకి అసలు పోల్చే స్పందన, అసలు ఇటువంటి చిన్న ఇంత కూడా చేసే అవకాశం లేదు, అసలు పోల్చడానికి అసలు లేదు. అసలు ఈ పరిపాలన ముందు ఆ పరిపాలన చాలదు, ప్రతీది అంతుంది. ఇవాళ ముసలోళ్ళు వెళ్ళిపోయి పింఛని తీసుకోవడానికి వెళ్ళిపోయి కింద పడిపోయే పరిస్థితి, ఇంటికి వెళ్ళి 1వ తారీఖు ఆదివారం అయినా కానీ ఈ వాలంటీర్లు వెళ్ళి ఇంటికి వెళ్ళి ముద్రేపు చెప్తున్నారు. ఈ పరిపాలన ఇంట్లో కూర్చొని కట్టటయానికి ఆదివారం లేదు, వాళ్ళకి శనివారం లేదు, తీసుకెళ్ళి ఇంటి కాడ ముద్రేసుకి ఇక్కడ పెట్టాలి. అదే అక్కడికి వెళ్ళి బ్యాంకుల కాడికి వెళ్ళి లేకపోతే పంచాయతీ ఆఫీసుల కాడికి వెళ్ళి చేయాలంటే వాళ్ళు మంచి లేకో పడిపోయో నానా తతంగం అలాంటిది. ఇలా ఆ ముసలోళ్ళు కూడా వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు, ఇంటింటికి ఇచ్చేస్తున్నారు అయ్యా అని. అది చాలి సంతోషం, సూపర్గా ఉంది. పార్టీ పరంగా కాకపోయినా ఒక వ్యక్తిగతంగా ఒక లేబర్ వ్యక్తిగతంగా చెప్పే విషయం అది, మేము మాకు చాలా బాగుంది. చేపట్టిన పదవిలో రాగానే కార్యక్రమాలన్నీ బాగానే ఉన్నాయి, సవ్యంగానే, ఏ ఆటంకం లేదు. అందరు జనాలందరూ కూడా బాగానే ఉన్నాయి. పరిస్థితి మొత్తం అంత ఉన్నంత వరకే ఆయన బాగానే చేస్తున్నాడు. సక్రమంగా ఇంకా ముందుకి మునుముందుకి ఇంకా బాగా పైకి వెళ్ళగలే శక్తి ఆయనకు ఉంటుంది. జగన్ గారి పరిపాలన ఇప్పటికి మట్టికి ఆయన వచ్చిన దానికి ఇప్పుడు దానికి బాగా తేడా ఉంది. బాగా ప్రపోజల్లో బాగా వచ్చాడు, అన్ని పద్ధతులు బాగానే ఉన్నాయి. ముందల నుంచి జరగబోయేది పిల్లలతో ఇవి పెడతాం, స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం పెడతాం, అన్ని అవసరాలు కావాల్సి వచ్చింది, బాగుంటుంది. ఇంకా మునుముందు కూడా తెలుగు అతిగా తెలుగు తక్కువగా ఉండటం అనేది జనాభాలో ఇక ఉండదు, ఉండబోదు. అమ్మఒడి గ్రామ వాలంటీర్లను పెట్టాడు, గ్రామ వాలంటీర్లు మీద డిపెండ్ అయి ఉంటుంది ఆయన చేసే కార్యక్రమాలన్నీ. సచివాలయాలు వాలంటీర్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరు ఇంటి డోర్ టు డోర్ టచ్ అవ్వాలి, మెయిన్ కాన్సెప్ట్ అది. ఆయన అనుకున్నది వాలంటీర్లు కనుక చేస్తే సక్సెస్ అవుతారు. బాగానే ఉందని అనిపిస్తుంది ఇప్పటికి, తర్వాత ఎట్లా ఉంటుందో తెలీదు. పింఛన్ వస్తుంది 1వ తారీఖు రాగానే పింఛన్ ఇచ్చేస్తున్నారు తెచ్చి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.